నిజంగానే మీకు ఉద్యోగాలు ఇవ్వాలి అని సోయి ఉంటే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎప్పుడో వచ్చేవి. ఈ రోజు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వలేదు కనుకనే కదా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నది. అసలు ఎంతమంది డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఈరోజు హమాలి పని చేసుకుంటున్నారు. డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళు పత్తి పనికి పోతున్నారు. డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళు ఈరోజు పండ్లు కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నారు. ఈరోజు 6,000కు 7,000కు 8,000 రూపాయలకు ఆటో డ్రైవర్లుగా పోతున్నారు. అంటే ఇందుకేనా డిగ్రీలు పీజీలు చదివింది? కూలీ నాలీ చేసి వాళ్ళని కష్టపడి చదివించుకుంది ఇందుకేనా? అప్పులు చేసి వాళ్ళని కష్టపడి చదివించుకుంది హమాలి పని చేయడానికేనా? మన పిల్లలేమో హమాలి పని చేయాలట, మంత్రి గారు కూడా అదే చెప్తారు, హమాలి పని చేసుకోవచ్చు కదా అని. అంటే మన పిల్లలేమో హమాలి పని చేయాలి, కేసీఆర్ ఆయన కొడుకేమో రాజ్యాలు ఏలాలి, 5-6 తరగతులు చదవని వాళ్ళు కూడా ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు కావాలి. ఇంతేనా? ఇంతేనా కేసీఆర్ సారు? ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది? అక్కడ చూస్తున్నారు ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, ఇదే వారంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పాలకులకు ఏమైనా పట్టింపు ఉందా? ఎవడైనా పట్టించుకుంటున్నాడా? వాళ్ళ బాత్రూంలకేమో ప్రగతి భవన్ లో బాత్రూంలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. అంటే వాళ్ళ ప్రాణాలకు బాత్రూంలలో కూడా విలువ ఉంది. వాళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉంది, వీళ్ళ ప్రాణాలకేమో అస్సలు విలువే లేదు. వీళ్ళు రాసిన లెటర్లు చదివితే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. అమ్మా నాన్న నన్ను క్షమించండి, మీరు కూలీ నాలీ చేసుకుని మమ్మల్ని చదివించారు, మేము మిమ్మల్ని చూసుకోవాలనుకున్నాము, కానీ మాకు ఉద్యోగాలు రావటం లేదు. ప్రైవేట్ గా చేద్దామనుకుంటే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావటం లేదు. మీ మీద ఆధారపడి బతకడము మాకు ఇష్టం లేదు, మమ్మల్ని మీరు పోషించింది చాలు, మీకు భారం కావడం ఇంకా మాకు ఇష్టం లేదు అని రాసి ఆత్మహత్య చేసుకున్నారు ఎంతమంది. కొంతమంది పురుగుల మందు తాగితే, ఇంకొంతమంది ఊరేసుకుంటే, ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోయారు. ఇవన్నీ హత్యల, ఆత్మహత్యల. నిరుద్యోగ హత్యలకు కారణం, నిరుద్యోగ చావులకు కారణము నిరుద్యోగం. నిరుద్యోగానికి కారణము కేసీఆర్ గారు. మరి ఇవన్నీ హత్యల, ఆత్మహత్యల. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలు కాదా? ముఖ్యమంత్రి అన్న వాడికి ఒక ముందు చూపు ఉండాలి. ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలి, ఎంతమందికి నోటిఫికేషన్లు ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించగలం, ఇంకెంతమందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది, ఇంకెంతమందికి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించగలము అని ఆలోచన ఉండాలి. అలా కదా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించింది? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్లలో 2004, 2006, 2008 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఒకేసారి 58,000 టీచర్ ఉద్యోగాలు జంబో డిఎస్సీ కింద ఒకేసారి నింపిన మహాన్యాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా 11 లక్షలు, దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కార్పొరేషన్ లోన్ల ద్వారా ఎంతమంది లక్షల మందికి పేద పిల్లలకు స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి, ప్రజల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఎప్పుడైనా అడుగు బయట పెట్టాడా? సెక్రటేరియట్కు పోయాడా? మీరు ఎలా ఉన్నారమ్మా అని మిమ్మల్ని ఎప్పుడైనా అడిగాడా? ఈరోజు కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలో 54 లక్షల మంది యువత మాకు ఉద్యోగాలు లేవు అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఇక ప్రభుత్వం దగ్గర దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఇంకెంతమంది లక్షలు ఉంటారో అసలు లెక్కే లేదు. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలో ఈరోజు మన రాష్ట్రం ఒకటి. కారణం కేసీఆర్ గారి నిర్లక్ష్యం. కళ్ళ ముందరే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా వాటిని భర్తీ చేయటం లేదు కేసీఆర్ గారు. దున్నపోతు మీద వాన పడినట్టు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటే నాకేమి, నా కుటుంబంలో మాత్రం 5 ఉద్యోగాలు ఉన్నాయి కదా అని మురిసిపోతున్నాడు కేసీఆర్ గారు. ఇదేనా పాలకులు ఆలోచించాల్సింది? ఇదేనా పాలకులు చేయాల్సింది? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకేనా తెచ్చుకుంది తెలంగాణ? ఎందుకు తెచ్చుకున్నాము తెలంగాణ? మంచోడు మంచోడు అనుకుంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట కేసీఆర్ లాంటి వాడు.
నీళ్ళన్నీ కేసీఆర్ ఫామ్ హౌస్ కి, నిధులు కూడా కేసీఆర్ ఇంటికే, నియామకాలు కూడా కేసీఆర్ గారి కుటుంబానికి. ఎవరు బాగుపడ్డారు? ప్రజలు బాగుపడ్డారా? ఎన్ని మాటలు చెప్పాడు, ఎన్ని అబద్ధాలు చెప్పాడు, ఎంత మోసం చేశాడు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు, అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. ఒక్కటంటే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తానన్నాడు. మీకు రుణాలు అందుతున్నాయమ్మా? కనీసం రూపాయి రూపాయి పావలా వడ్డీ పడుతుందని మహిళలు చెప్తున్నారు. ఈ రోజు మహిళలు దేనికి తీసుకుంటున్నారు రుణాలు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి తీసుకుంటున్నారా? లేదు, ఇంటి ఖర్చుల కోసం తీసుకుంటున్నారు. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి తీసుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో ఖర్చుల కోసం, సామాన్ల కోసం తీసుకుంటున్నారు. ఇక మహిళలు బాగుపడేది ఎప్పుడు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది ఎప్పుడు? బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ ఇదేనా? ఇది బాధల తెలంగాణ, ఇది బీర్ల తెలంగాణ, ఇది బార్ల తెలంగాణ. ఎంతమంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఇంకా సరిపోలేదన్నట్టు మళ్లీ 400 వైన్ షాపులకు పర్మిషన్ ఇచ్చాడంట కేసీఆర్ గారు. వ్యవసాయాన్ని నియంత్రిస్తారంట, కానీ వైన్ షాపులను, బీర్ షాపులు మాత్రం నియంత్రించాడట సీఎం సార్. ఎందుకు? ఎందుకంటే మన సీఎం సారే ఒక తాగుబోతు కనుక. ఇందుకే నా తెచ్చుకుంది తెలంగాణ. అసలు విద్యా వ్యవస్థను భ్రష్ట్ పట్టించాడు కేసీఆర్ గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడుందమ్మా? వస్తుందా మీకు ఫీజు రీఎంబర్స్మెంట్? ఇచ్చేది బోర్డు 35,000, అది కూడా ఎప్పుడిస్తాడో తెలియదు, అసలు ఇస్తాడో ఇవ్వడో కూడా తెలియదు. అధికార మదంతో ఈరోజు కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు మాట్లాడతారు. కేవలం 3-4% మాత్రమే ఉద్యోగాలు ఇవ్వచ్చు అని అంటాడు. అంటే ఇంటికి ఒక ఉద్యోగం అని వాగ్దానం చేసింది వాళ్ళు కాదా? లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని వాగ్దానం చేసింది వాళ్ళు కాదా? వాళ్ళ కుటుంబానికి ఏమో అన్ని ఉద్యోగాలు ఉండాలి, ఈరోజేమో వీళ్ళు మాత్రం ప్రజలకు మాత్రం 3-4% మాత్రమే ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇది న్యాయమేనా? ఈరోజు నిస్సిగ్గుగా కేసీఆర్ గారు అందరి ముందరా కూర్చొని ఉద్యమకారుల్ని ఎందుకు మంత్రులను చేయాలి అని అడుగుతున్నాడు. ఎందుకు మంత్రులను చేయకూడదు అని అడుగుతున్నాం. వాళ్లకు ప్రతిభ లేదు, ప్రతిభ ఉన్న వాళ్ళని మంత్రులను చేస్తామంటున్నారు. అంటే ఉద్యమకారులకు ప్రతిభ లేదనా? వాళ్ళు కష్టపడకపోతే, వాళ్ళు పని చేయకపోతే మీకు సీఎం పదవులు వచ్చేవా? మీరు ఆ పదవిలో ఉండేవాళ్ళ తెలంగాణ సాధ్యమయ్యేదా? నిస్సిగ్గుగా ఈరోజు కేసీఆర్ గారు మొత్తం ఆయనే చేశాడని ఒక నియంతలాగా మాట్లాడుతున్నాడు. అధికార మదంతో మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు. మేము మళ్లీ చెప్తున్నాం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాం. ప్రతి నిరుద్యోగికి చెప్తున్నాం, మీరు దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీకోసం మేము పోరాడుతున్నాం, మేము పోరాడుతాం, మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాడతాం. అంతేకాదు, కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చినా ఇయ్యకపోయినా 2 ఏళ్లలో ఎలక్షన్లు వస్తాయి. మీ అందరూ కేసీఆర్ గారికి బుద్ధి చెప్పిన రోజున, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే చేస్తామని మేము మీకు మాటిస్తున్నాం. మరొక్కసారి మీ అందరి సమక్షంలో కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. 191,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేయాలి, వాటిని భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. 191,000 ఉద్యోగాలే కాదు, అన్ని జిల్లాలు, అన్ని కొత్త మండలాలు కలుపుకుంటే దాదాపు 385,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది అని ఒక అంచనా ఉంది. ఆ లెక్క కూడా తేల్చండి. ఆ లెక్క కూడా తేల్చి వాటికి కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. 54 లక్షల మంది మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయండి, వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్లు ద్వారా లోన్లు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించాలని కూడా కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు కేసీఆర్, లేకపోతే 3,016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. వెంటనే ఉద్యోగాలు ఇవ్వలేదు గనక 3,016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం.
ఈ మాటలన్నీ ఇవన్నీ చేయని పక్షంలో చేయలేని పక్షంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత మీకు లేదు ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతే ఆత్మహత్యలను ఆపలేకపోతే కేసీఆర్ గారికి ఆ పదవి ఉండాల్సిన అవసరమే లేదు కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మరొక్కసారి మాకు తెలుసు మీరందరూ పనులు మానుకొని మా కోసం వచ్చారు మీ పనులు మానుకొని మీరు సమయం చేసుకొని మాతో చేయి చేయి కలపడానికి మాకు సంగీభావం తెలపడానికి ఈ రోజంతా మాతో ఉన్నారు పేరు పేరున ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ శర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను